Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka కేసులో Supreme Court ఏం చేయబోతోంది? హత్య కేసులో గడువు పెంచక Supreme Court కు వేరే దారి లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ ముగించేందుకు CBI కి Supreme Court ఈ నెల 30వ తేదీన గడువుగా విధించింది. హత్య జరిగి 4 ఏళ్లు దాటినా హత్యకు ప్రధాన కారణం ఏంటి? నిందితుల్లో ఎవరి పాత్ర ఎంత లాంటి కీలకమైన కారణాలను CBI బయటకు తీయలేకపోయింది. హత్య చేసింది ఎవరు, ఎంతమంది పాల్గొన్నారు అనే విషయాలపై CBIకి క్లారిటీ వచ్చింది. అయితే హత్యకు దారితీసిన కారణాలు ఏంటి, ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగిందనే విషయంపైనే స్పష్టత లేదు. ఎంతసేపు హత్యలో కడప MP అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర అని CBI వాదిస్తోంది. హత్యతో తమకు సంబంధం లేదని, వివేకాను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని వీళ్లు వాదిస్తున్నారు. 4 ఏళ్లు గడిచినా కీలకమైన విషయాలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో మండిపోయిన సుప్రీంకోర్టు దర్యాప్తు అధికారిని మార్చేసింది. అలాగే దర్యాప్తుకు 30 రోజుల గడువు విధించింది. ఆ గడువు మరో 9 రోజుల్లో ముగుస్తోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ విచారణలో ఎలాంటి పురోగతి కనబడలేదు. పైగా నిందితులు అనుమానితులు విచారణను ఎదుర్కొంటున్న వాళ్లంతా ఒకళ్లపై మరొకళ్ళ కేసులు వేసుకున్నారు. హత్యలో కీలక పాత్ర పోషించిన వాళ్లల్లో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా ఉన్నారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని CBI కేసు వేస్తే, దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని వివేక కూతురు సునీత పిటిషన్ వేశారు. తమకు బెయిల్ ఇవ్వాలని డాక్టర్ ఉదయ్, భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివేక రెండో భార్యగా ప్రచారంలో ఉన్న షమీం కూడా కోర్టులో పిటిషన్ వేశారట. తన భర్త హత్య కేసులో తన వాదన కూడా వినాలని ఆమె పిటిషన్లో రిక్వెస్ట్ చేసుకున్నారట. సహజ న్యాయం జరగాలంటే అందరి వాదనలు వినాల్సిందే. ఎవరి వాదన వినకుండా కేసు కొట్టేసేందుకు లేదు. ఒక్కసారిగా ఇన్ని కేసులు దాఖలైన నేపథ్యంలో వాదనలు విని నిర్ణయం తీసుకోవాలంటే హైకోర్టుకు కొన్ని వారాలు పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు గడువు పెంచడం తప్ప వేరే మార్గం లేదనే అనిపిస్తోంది.